ప్రణతి టెలివిజన్ వీక్షకులందరికీ నమస్కారములు. జ్యేష్ఠ నక్షత్రంలో గురు సంచారం 2019లో 283 రోజుల 12 గంటల 15 నిమిషాలు సంచారం చేయటము, అలాగే గురు నక్షత్రం ఏంటంటే విశాఖలో బుధుడికి 5 గంటల 29 నిమిషాల పాటు నవంబర్ 11వ తేదీన గ్రహణం లాంటిది సూర్యుడిపైన జరగటము, ఈ రెండు కారణాలుగా ప్రతి ఒక్కరూ కూడా బుద్ధి బలం తప్పి మాట్లాడేటువంటి అవకాశాలు అంటూ ఉన్నాయి. అంటే ఒక విధంగా చెప్పాలి అంటే, మామూలు ధోరణిలో చెప్పాలంటే బుద్ధి గడ్డి తింటుంది అని. ఈ మాట నేను అన్నందుకు నన్ను మన్నించండి. సహజంగా మాట్లాడే సమయంలో కూడా ఒక్కసారి స్థాయి మర్చి మాట్లాడేటువంటి అవకాశాలు అంటూ ఉంటాయి. ఈ స్థాయి మర్చి మాట్లాడేటువంటి అవకాశాలు ఎక్కువగా ఏ రోజుల్లో ఉంటాయి అంటే అన్ని రోజుల్లో ఉంటాయి, కానీ బుధ గురువారాల్లో మాత్రం ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాలి. ఇక్కడ 12 రాసుల వారికి ఆ పరిహారాలు చెప్పబోయే ముందుగా ఒక వివరణ కూడా ఇవ్వాల్సినంత అవసరం అంటూ ఉంది. ఏమిటా వివరణ అంటే, మూలా నక్షత్రంలో అంటే కేతు నక్షత్రంలోనే 2019 డిసెంబర్ 26వ తేదీ ఓ సంపూర్ణ కంకణ సూర్యగ్రహణం జరగటము, అదే కేతు నక్షత్రంలోనే పంచగ్రహ కూటమి లాంటి రావటము, గురు రాశిలోనే షడ్గ్రహ కూటమి జరగటము, అలాంటి గురు యొక్క రాశిలోనే మరొక పాక్షిక చంద్రగ్రహణం జరగటము, అది రోజు గురు పూర్ణిమ, ఆషాఢ పూర్ణిమ, ఇలాంటివన్నీ జరుగుతున్నటువంటి కారణంగా ఈ పరిహారాల విషయంలో శ్రద్ధ తీసుకుంటూ కేతు నక్షత్రమైనటువంటి మూలా నక్షత్రంలో జరిగినటువంటి షడ్గ్రహ కూటమి ప్రభావం కూడా ప్రతి వ్యక్తి బుద్ధి బలం మీద లేకుండా ఉండటం కోసంగా జాగ్రత్తలంటూ తీసుకోవాలి. అది ఎలాంటి రోజుల్లో జాగ్రత్తలు తీసుకోవాలి అంటే, ముఖ్యంగా ప్రతి రోజుల్లో జాగ్రత్త తీసుకోవాలి, ప్రతిరోజు తీసుకోవాలి, కానీ బుధవారం గురువారాల్లో ఎక్కువ తీసుకోవాలి. ఇప్పుడు కేతు నక్షత్రానికి ఒక కాలం ఉంటుంది, దాన్ని కేతు కాలము అంటారు. గురువారం అది సూర్యోదయం 6 గంటల నుంచి ప్రారంభమై 7 గంటల 30 నిమిషాలతో కేతుకాలం అయిపోతుంది, దాన్ని తమిళనాడు ఇటు పక్క యమగండ కాలము అంటారు. యమగండ కాలం అంటే ఏదో భయపడిపోతారు, అది ఇట్ ఈస్ రిలేటెడ్ టు కేతుకాలం, కేతు. అలాగే బుధవారం పూట 7 గంటల 30 నిమిషాల నుంచి ఉదయం 9 గంటలతో ఎండ్ అయిపోతుంది. కనుక ఆయా కేతుకాలాల్లో పరిహారాలు మనం పాటించుకుంటూ ఉండాలి, అది మనం ఒక్కొక్క వీడియోలో చివరిలో చెప్పుకుందాం. సో మొత్తం మీద 12 రాసుల వారు తాము స్థాయి మరిచి మాట్లాడేటువంటి అవకాశాలు అంటూ ఉంటాయి. ఆ స్థాయి ఏ విషయాల్లో ఉంటాయి? కొంతమందికి వృత్తి, కొంతమందికి వ్యాపారం, కొంతమందికి ఆరోగ్యం, కొంతమందికి శత్రువులు, కొంతమందికి మిత్రులు, కొంతమందికి బంధువులు, కొంతమందికి సోదరులు, కొంతమందికి భార్యాభర్తల మధ్య స్థాయి మధ్య మాట్లాడు, కొంతమంది పై అధికారులు మాట్లాడుతుంటారు. కనుక ఏ రాశుల వారు ఏ ఏ అంశాలలో బుద్ధి బలంతో జాగ్రత్తగా మాట్లాడాలి అనే విషయాన్ని రాశి వైజ్ మనం వీడియోలో చెప్పుకోవడానికి ప్రయత్నం చేద్దాం. కానీ రాశి వైజ్ వీడియోలో చెప్పినప్పటికీ కూడా ప్రతి బుధవారం ప్రతి గురువారం మాత్రం అన్ని అంశాలలో జాగ్రత్తగా మాట్లాడాలి. ఎందుచేతనంటే స్థాయి మరిచి మాట్లాడిన కారణంగా ఒక్కొక్కసారి మొదటికే మోసం వచ్చేటువంటి అవకాశాలు ఉంటున్నాయి. ఇంత అతిపెద్ద కాలం జ్యేష్ఠ నక్షత్రంలో గురు సంచారం చేయటం ఇది ప్రపంచానికి ఒక అరిష్టం లాంటిది. పైగా ఇప్పుడు సాధారణ ఎన్నికలు జరగబోతున్న జనరల్ ఎలక్షన్స్, మరి రాజకీయ నాయకులు వారు ఎట్లా మాటలు ధాటిగా ఉంటుంది. ఇప్పటిదాకా మిత్రులుగా ఉన్నవారు ఇంకొక గంట కల్లా వారి స్థాయి మర్చిపోయి మాట్లాడేస్తారు. కనుక ఇవి సహజంగా మన రాజకీయ రంగంలో ఉండేవారు మాట్లాడుతుంటారు, కానీ ఇప్పుడు రాజకీయ రంగం కాదు అన్ని రంగాల్లో ఉండేటువంటి వ్యక్తులకి ఇది వర్తిస్తుంది. కనుక ఏ రాశి వారు ఏ అంశాల్లో జాగ్రత్తలు అంటూ తీసుకోవాలి అనేవి రాసివే చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. శుభం.